కడప జిల్లా పోరిమామిల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామంలో ఇంటి స్థలాలపై దళితులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరింది. కానీ దీనిపై ఇంతవరకు రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. కడప జిల్లా పోరిమామిల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామ దళితులకు 1987వ సంవత్సరంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 65 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 సెంట్ల ప్రకారం రిజిస్టర్ భూమిని కొనుగోలు చేసి చట్టాలను అందజేశారు. కానీ అప్పటి నుండి ఇంతవరకు ఆ స్థలాలు దళితుల ఆధీనంలోనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో భాగంగా ఇళ్లు లేని వారికి చట్టాలను ఇవ్వాలన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు గతంలో 65 మందికి ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేసి కొత్త వారికి ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారు. కానీ గతంలో ఇంటి పట్టాలు పొందిన దళితులు తమ స్థలాలను కొత్త వారికి పట్టాలు ఎలా ఇస్తారని గత 6 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. దళితులు చేపడుతున్న ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. కానీ ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ దళితుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామంటూ దళిత ప్రజలు హెచ్చరిస్తున్నారు. సమస్యను అనేది సాల్వ్ చేసేదానికి కానీ లేదా వాళ్ళు ఎందుకు అక్కడ దీక్ష చేపడుతున్నారు అనేది కానీ ఈ రెవెన్యూ వాళ్ళకి కానీ లేదా కలెక్టర్ ఆఫీస్ వారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వ ప్రతినిధులకైనా కానీ ఎవరికనేది ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఎటువంటి దీని విషయంలో అనేది స్పందన అనేది ఎవరు ఇప్పటి వరకు చేసిన దాఖలాలు అనేది లేవు. దయచేసి మేము ఒకటే ఒకటి తెలియజేస్తున్నాము కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి. ఈ యొక్క స్థలం విషయంలో మీరు ఎన్ని రోజులు లేట్ చేసినా కానీ మా యొక్క దీక్ష అనేది విరమింపజేసే అవకాశాలు అయితే లేవు. అంతేకాకుండా మీరు మమ్మల్ని ఇలానే పనులకు పోనీయకుండా, ఎక్కడికే పోనీయకుండా, కనీసం పనికి పోతే జీవనం గడిపే మాకు ఇటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం అనేది మాకు మీరు కల్పిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి జీవనోపాధికి కూడా కష్టంగా మారే విధానాలు మీరు చేసే పద్ధతులను బట్టి మేము అర్థం చేసుకుంటున్నాము. దయచేసి రెక్కాడితే డొక్కాడే పరిస్థితి మాది. మీరు ఆఫీసులలో కూర్చొని మా ఈ యొక్క సమస్యను అనేది పరిష్కరించకుండా మీ వంతు మీరు తెల్లగాయతాలు నల్లగాయతాలు చేసేసి మీ మీద కేసులు పెడతామని ఆర్ఐ గారు కానీ కొన్ని కొన్ని సూచనలు అనేది మాకు పంపించడం జరుగుతుంది. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఆ తెల్లగాయత మీద నల్లగాయతం ఇక్కడే చేయండి. మీకు న్యాయం అనిపిస్తే మళ్ళీ ఇంతవరకు ఎందుకు రాకుండా మీరు అక్కడే దాక్కుని ఉండాల్సిన అవసరం ఏముంది? రండి, జనాల్లోకి రండి, ఇక్కడికి ఈ సమస్యను మీడియాని తీసుకురండి. మాది తప్పు అయితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు అది కాకుండా తెల్లగాయతం నల్లగ చేసేస్తే మేము ఇంత కేసులు పెడతామని ఇక్కడ ఉన్నటువంటి జనాలను బెదిరేయడము ఇది మీకు ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. 5 రోజులైతుంది ఎవరే కానీ అధికారులు ఎవరే కానీ పట్టించుకోవడం లేదు. 5 రోజుల మించి అన్నం నీళ్ళు లేకుండా ఆడళ్ళం మొగళ్ళం మేమే నిశ్రించుకుంటాం సార్. సార్, మేము మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకని ఈ విధంగా జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఏదో మా మొగ్గులు తాడిపోతాలా ఇప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పిల్లలు ఎక్కువచ్చిన దానా, ఈ కంప పంప కొట్టుకున్న దానా, అందరూ కడపలో బాధ లేస్తుండేది. ఏ రూరెల్లో తీసుకొచ్చి ఇటు చేస్తున్నారు. ఎందుకో మాకు ఇటు జరుగుతున్నది. ఇది న్యాయం చెయ్యాలా ఖచ్చితంగా. అస్సలకు మాకు వాళ్ళైతే మా పూర్వంలో మండల ఆఫీసులో ఉండే వాళ్ళు అయితే ఉరువు పట్టించుకోవడం లేదు, మమ్మల్ని కేర్ చేయడం లేదు. ఆడళ్ళు కానీ మొగాళ్ళు కానీ ఎవరిని కూడా కేర్ చేయడం లేదు. ఇది ఈ విధంగా ఎందుకు జరుగుతుందో, లేకుంటే వాళ్ళు అమ్ముకుందామని ఉండరా? మాకిచ్చిన భూములు అమ్ముకుందామని ఉండరా? కాదు, మాకిచ్చిన భూములు అమ్ముకుందామని ఉండరా? ఎవరికన్నా ఇద్దామని ఉండరా? ఎందుకని ఈ విధంగా చేస్తుండరా? మాకు అర్థం కావడం లేదు. అయినా 5 రోజుల నుంచి మేము నీళ్లు బో లేకుండా ఇక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళు ఎందుకు రాలేదు? దేనికోసం రాలేదు? ఎందుకు రాకుండా ఉండరు వాళ్ళు? ఏ కారణం కొద్ది రాకుండా ఉండరు? ఇది మాకు న్యాయం చేయాలా? ఇంకా 2 రోజులు చూస్తాం సార్. చూస్తాము, మా పాఠశాలలు మేము దోవుకుంటుంటాము. వచ్చిన వాళ్ళకు ఏం హక్కు లేదు. మీరు దండియాల్సిన అవసరం లేదు. ఎక్కడ లేదు కానీ, ఎవరైనా కానీ, ఏ అధికారులు కానీ, ఎక్కడ వాళ్ళైనా కానీ, ఇంకా 2 రోజులే టైం ఉండేది. అప్పటికల్లా మాకు ఏం చెప్తారో, ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో చేయండి సార్. మీరు కలెక్టర్ గారు, కలెక్టర్ గారు
నువ్వేం చేస్తావో ఎట్టట్నా అయితే నువ్వు మురి మరీ పట్టించుకోవడం లేదు. నువ్వు ఎందుకు పట్టించుకోకుండా మాకు అర్థం కాలేదు. దీని మ్యాటర్ అని మాకేమర్థం కాలేదు. మేమందరం అమాయకులము. ఎవడన్నా తెలిసిన మొగోళ్ళు వచ్చి మాట్లాడితే కదా వాళ్ళు ఏమంటుండ్రు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళదేం కాదు మాకు కూడా ఉంటుంది. నువ్వు పదివి ఉండేదానే నీకు దాంట్లో కుర్చీలో కూర్చున్నావు, పదివిలో ఉన్నా నేను నిలబడుకున్నా. మొగళ్ళు కూడా యాడికి రాకుండా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు ఎందుకని ఏ విధంగా మాట్లాడుతున్నారా కలెక్టర్ గారు? నువ్వు ఒకరో మాకు న్యాయం చేయాలా? 2 రోజులే నీకు శాంతి ఇచ్చేది కూడా